హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగున్నారు కదండి? ఈరోజు కూడా ఒక మంచి రెసిపీతో వచ్చేసానండి. అదేనండి, చికెన్ ఫ్రైడ్ రైస్. ఇంట్లోనే టేస్టీగా మరి బండి మీద దొరికే ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ని ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. నేను ఇలాగా ఒక మీడియం సైజ్ క్యారెట్ తీసుకుని చిన్న చిన్న పీసెస్ ఇలా కట్ చేసుకున్నానండి. అలాగే గుప్పుడు క్యాబేజీ, అలాగే గుప్పుడు కొత్తిమీర, అలాగే 3-4 పచ్చిమిర్చిని చిన్న చిన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాను. అలాగే 1/2 కేజీ చికెన్ తీసుకుని దాన్ని కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నానండి. నేను అలాగే 1/2 కేజీ రైస్ తీసుకున్నానండి, బాస్మతి రైస్. దాన్ని కూడా ఇలా పొడిపొడిలాడే లాగా వండుకుని పక్కన పెట్టుకున్నానండి. అలాగే ఇప్పుడు చికెన్ని మరి చికెన్ పకోడీ వేసుకుని అప్పుడు చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకోవాలండి. దానికోసం నేను ఇలాగా 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ వేయించిన ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ కారం, అలాగే పసుపు, అలాగే రుచికి తగినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 స్పూన్ కార్న్ఫ్లోర్, ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుని దీన్ని 1/2 గంట సేపు పక్కన పెట్టుకోవాలి. అలాగే కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలండి, ఇది ఆప్షనల్. ఫుడ్ కలర్ మీ ఇష్టమండి, మీ ఇష్టాన్ని బట్టి మీరు వేసుకుంటే వేసుకోవచ్చు. అంటే బయట దొరికే చికెన్ ఫ్రై లాగా రావాలి అనుకుంటే కొంచెం కలర్గా ఉండాలి కాబట్టి ఇలాగ నేను ఫుడ్ కలర్ వేసుకున్నానండి. ఇలాగా 10 నిమిషాలు పక్కన పెట్టుకుని ఇప్పుడు ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై కోసం ఇలా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని ఈ మనం మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకున్న ఈ చికెన్ ఉందకటిని చిన్న చిన్న పీసులు ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. మంచి కలర్ వచ్చేలాగా వీటిని ఫ్రై చేసుకోవాలి. రైస్ని మీరు ఉడికించుకుని పక్కన పెట్టుకుని చల్లార్చుకోవాలండి. పూర్తిగా అది చల్లారిపోవాలండి, అస్సలు వేడిగా అయితే ఉండకూడదు ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు. లేదు అనుకుంటే కనుక మీకు ఒక చిట్కా అండి, రైస్ని ఉడికించి మీరు ఒక 1/2 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అది బాగా కూల్ అయిపోతుంది. అప్పుడు అది పొడిపొడలాడుతూ వస్తుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇలాగ వేడివేడిగా ఉన్నప్పుడు మటుకి ఫ్రైడ్ రైస్ అస్సలు చేయకండి, ఎందుకంటే అది ముక్కలు ముక్కల కింద కట్ అయిపోయి అస్సలు టేస్ట్ అయితే ఉండదండి. పొడిపొడలాడుతూ రావాలంటే మీకు రైస్ అంతా పూర్తిగా చల్లగా చల్లారిపోవాలి. ఇలా చికెన్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు ఫ్రైడ్ రైస్ చేసే ప్రాసెస్. ఇలాగా బాండి పెట్టుకోవాలండి. ఇలా బాండి పెట్టుకుని దాంట్లోకి నేను 2 ఎగ్స్ వేసుకున్నానండి. మీరు ఫ్రైడ్ రైస్ ఎప్పుడు చేసుకున్నా కూడా మీరు తీసుకున్న 1/2 కేజీ అయినా 1 కేజీ అయినా ఒకేసారి చేసుకోకూడదండి. ఇద్దరికి సరిపడగా లేదంటే 3 సరిపడగా ఒకసారి చేసుకోవాలి, మిగిలిన తర్వాత చేసుకోవాలండి. ఎందుకంటే మీకు మంచిగా ఫ్రై అవ్వాలి అంటే కనుక ఇలాగ కొంచెం కొంచెంగానే చేసుకోవాలండి. ఇలాగ ఎగ్స్ ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో 2 మిర్చిని ఇలాగ కట్ చేసి వేసుకోవాలండి. అంటే నేను తీసుకున్న 4 మిర్చిల్లోనూ 2 మిర్చిలు వేసానండి. అలాగే నేను తీసుకున్న మీడియం సైజ్ క్యారెట్లో సగం వేసుకున్నానండి. అలాగే నేను తీసుకున్న గుప్పెడు క్యాబేజీలో కొంచెం సగం వేసుకున్నానండి. ఎందుకంటే నేను రెండు సార్లు చేస్తానండి. ఒకేసారి చేస్తే నేను తీసుకున్న బాండీ సరిపోదు, అలాగే రైస్ కూడా మంచిగా ఫ్రై అవ్వదని. ఇలా మనకి పొడిపొడలాడుతూ ఉండాలంటే తీసుకున్న బాండీని బట్టే కూడా చెయ్యాలండి. మీరు ఫస్ట్ టైం చేస్తే కనుక ఇద్దరు సరిపడగా ఒకసారి చేయండి. అలాగే ఫ్రై చేసుకుని మనం పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదండి, ఈ చికెన్ పీసెస్ని కూడా ఇందులో వేసుకోవాలి. మీ ఇష్టమండి, ఎక్కువ పీసెస్ వేసుకున్నా మీ ఇష్టం, తక్కువ వేసుకున్నా మీ ఇష్టమండి. అలాగే ఇందులోకి 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకున్నానండి. అలాగే 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసుకున్నాను. అలాగే ఇందులోకి పెప్పర్ పౌడర్ అండి, నల్ల మిరియాల పౌడర్ వేసుకున్నాను 1/2 టీ స్పూను. అలాగే సోయా సాస్ అండి, డార్క్ది. అలాగే ఇవన్నీ వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నానండి. ఈ ప్రాసెస్ అంతా హైలోనే పెట్టుకుని చేసుకోవాలండి, స్పీడ్గా చేసుకోవాలి. అలాగే వీటికి సరిపడినంత సాల్ట్ కూడా ఇక్కడ వేసుకుంటున్నానండి. అన్నీ దగ్గర పెట్టుకుని ప్రాసెస్ అంతా చేసుకోవాలండి. అలాగే నేను ఉడికించుకున్న ఈ 1/2 కేజీ రైస్లో నేను సగం వేసుకుంటున్నానండి. మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ దగ్గర పెట్టుకుని ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఈ ప్రాసెస్ అంతా చాలా స్పీడ్గా జరగాలి. ఎందుకంటే మంట హైలో ఉంటుంది కాబట్టి ఇది మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ ఇది మాడిందంటే టేస్ట్ అంతా మారిపోతుంది కాబట్టి. ఇలా రైస్ అంతటిని కూడా పైనుంచి కిందకి ఇలాగ బాగా కలుపుకుంటూ ఈ రైస్ని ఫ్రై చేసుకోవాలండి. మంటని మట్టికి హైలో పెట్టుకుని ఇలా చేసుకోవాలి. ఇలా రైస్ వేసుకున్న తర్వాత మీకు సాల్ట్ సరిపోకపోయినా సాల్ట్ని, సోయా సాస్ సరిపోకపోయినా సోయా సాస్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. అలాగే ఫైనల్గా వెనిగర్ యాడ్ చేసుకుంటే ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోద్దండి. నేను సోయా సాసు సాల్ట్ వేసినా ఆ చిన్న బిట్టు మిస్ అయిపోయిందండి, సారీ అండి, ఏమనుకోకండి. అది ఎలా మిస్ అయిందో నాకైతే సరిగ్గా తెలియదండి. ఆ 2 కూడా నేను వేసింది వీడియో తీసాను అనుకున్నాను. నేనుగా నేను ఇంకా సోయా సాసు 1 టీ స్పూను అలాగే సాల్ట్ కూడా కొంచెం వేసుకున్నానండి. ఇలాగ ఫైనల్గా వెనిగర్ వేసుకుంటే మనకి వేడివేడిగా ఎమ్మీ ఎమ్మీగా చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. అంతేనండి, మీకు కూడా నచ్చింది కదండి. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో నాకు తెలియపరచడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్.
నా కెమెరా క్వాలిటీ ఈ లైట్ బట్టో ఏంటో తెలియదండి, ఇక్కడ కొంచెం వేరేలా కనిపిస్తుందండి. మేము ఇలా ప్లేట్లు వేసుకుని మేము మా పిల్లలు చాలా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నామండి. మా పిల్లలకి అయితే చాలా చాలా బాగా నచ్చేసిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ ఫ్రెండ్స్.